అసలు మీకు ఎన్ని భాషలు వచ్చా అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్, సైన్స్ అవి కాకుండా వాటిని రీప్లేస్ చేసి లైక్ తమిళ్, మలయాళం, ఇంకా ఇప్పుడు కొత్తగా లైక్ రష్యా, అరబ్ అసలు ఈ రెండు లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అరబిక్ అయితే నేను దుబాయ్ పెరిగినందుకు కంపల్సరీ చదవాలి, సో ఐ కెన్ రీడ్ అండ్ రైట్ అరబిక్. రష్యన్ అయితే నాకు ఇంట్రెస్ట్తో నేను చేసుకున్నా. అది రష్యన్ లాంగ్వేజ్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వాళ్ళది బాగా కాంప్లెక్స్ లాంగ్వేజ్ అది. సో ఒక ప్రీతితో చేసుకున్నా. ఐ వాంటెడ్ టు లెర్న్ లవ్ తో ఒక ఇంట్రెస్ట్. ఎనీ లాంగ్వేజెస్ సార్? ఎనీ లాంగ్వేజెస్? ఎనిమిది లాంగ్వేజెస్. ఎయిట్ లాంగ్వేజెస్? మై గాడ్. అసలు మన ఇండియన్ లాంగ్వేజెస్ ఒక ఫైవ్, అది కాకుండా ఇంగ్లీష్ కలిపి రష్యన్ అండ్ అరబిక్, సో ఎయిట్ లాంగ్వేజెస్. సూపర్! అసలు ఏ లాంగ్వేజ్ ఇప్పుడు ఏ లాంగ్వేజ్ అంటే హాలీవుడ్ గా కూడా ఆఫర్ వచ్చినా సరే తక్కువ అని హెల్ప్ అయి చేసేసేయచ్చు. యాక్టర్ గా మనం ఏదైనా ఒక డైలాగ్ చెప్తున్నామంటే ఆ డైలాగ్ ఏమిటనేది అర్థం చేసుకోవాలి. చాలా మంది ఇప్పుడు బాంబే నుంచి వస్తారు, ఇక్కడ తెలుగు సినిమాస్ చేస్తుంటారు, కానీ వాళ్ళకి ఇచ్చిన డైలాగ్ ఏంటనేది వాళ్ళకి అర్థం కాదు. ఏదో ఒకటి చెప్తారు, తర్వాత వచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ దానికి ఒక లైఫ్ ఇస్తారు. నేనైతే స్టార్టింగ్ నుంచి నేనే డబ్ చేయాలి, నేనే మాట్లాడాలి, అది అర్థం చేసుకుని అర్థం చేసుకోవాలి కదా. సో దాట్ వాజ్ ఆల్వేస్ మై ఇంట్రెస్ట్. ఏ లాంగ్వేజ్ అని ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ గా చదివింది తెలుగు. తెలుగు చాలా బాగా మాట్లాడతారు ఫ్లూయెంట్ గా. అయినా కూడా నాకు తెలుసు చాలా విషయాలు, నేను మాట్లాడుతున్నప్పుడు దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని నాకు తెలుసు. సో అది అయితే కరెక్ట్ చేసుకోవాలి, ఇంకా నేను స్టడీ చేస్తున్నాను. సో అంటే ఇప్పుడు బేసిక్గా ఈ చిన్న ఆర్టిస్ట్ మామూలుగా ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ లైక్ యాక్ట్ చేసినప్పుడు డబ్బింగ్ చెప్పిన అబ్బా మేము డబ్బింగ్ చెప్పాం, ఇంకా మేము రామ్ బాబు మేము డబ్బింగ్ చెప్పాం, మీరు వేరే వాళ్ళతో చెప్పించేసుకోండి అంటూ ఉంటారు. తెలుగు వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా తెలుసు నాకు. అయినా ఐ థింక్ డబ్బింగ్ అయితే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. 50% మీ యాక్టింగ్ వచ్చి ఆ డబ్బింగ్ లోనే ఉంటుంది. మన మాడ్యులేషన్ కానీ మనం చెప్పే విధానం అదంతా మనం చేసుకోవాలి కదా. ఆ ఇంట్రెస్ట్ మన లోపల నుంచి రావాలి. అది చాలా తక్కువ. చాలా మంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో చెప్పించట్టే అంటారు, బట్ ఐ థింక్ దట్స్ రాంగ్. యాక్టింగ్ అంటే మొత్తం చేయాలి మనమే. యా సూపర్ సార్, అదైతే మంచి ఆన్సర్. సో అసలు అప్పట్లో మీరు కే బాలచంద్ర గారు చాలా పెద్ద డైరెక్టర్ కదా, సో అసలు ఆయనతో వర్క్ చేశారు అప్పుడు ఆ టైంలో, అసలు ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం పెద్ద డైరెక్టర్ తో స్కూల్ వెళ్ళినట్టు ఉంటుంది. అంటే అక్కడ నుంచి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ఆయన స్టైల్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇప్పుడు కెమెరా ముందు యాక్ట్ చేయడం చాలా డిఫరెంట్. స్టేజ్ మీద యాక్ట్ చేస్తుంటే ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా మనం చూసుకోవాలని చెప్పి మనం మాట్లాడే డైలాగ్స్, వాయిస్ కానీ మన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఎక్స్ప్రెషన్ ఎక్కువ చూపించాలి. బట్ కెమెరా ముందు అలా కాదు. ఇప్పుడు కెమెరా మీ అంత క్లోజ్ వస్తే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటే చాలు కదా. సో ఇలాంటి విషయాలంతా అక్కడ నేర్చుకున్నా. కే బాలచంద్ర గారు చాలా చెప్పి ఇచ్చారు నాకు, అంటే ఎలా చేయాలి, ఇదైతే ఎక్కువ చేయొద్దు, తక్కువ అంటే ఇంకా బెటర్, ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నా. సో లైక్ ఇప్పుడు మీకు సీరియల్స్ లో నా క్వశ్చన్ ఏంటంటే లైక్ సీరియల్స్ చేశారు అన్ని ఫీల్డ్స్లో ఉంది కాబట్టి, సీరియల్స్లో ఇప్పుడు ఆఫర్ వచ్చింది అనుకోండి ఏం చేస్తారు? నేను సీరియల్స్ని ఎప్పుడు తక్కువ చూసుకోలేదు. అయినా మన ఇండస్ట్రీ వాళ్ళ లోపల వాళ్ళకి ఏదో ఒక ఫీల్ ఉంటుంది. ఇప్పుడు సీరియల్స్లో ఏమైందంటే క్రియేటివిటీ తక్కువ, ఏదో అవుట్పుట్ ఎక్కువ ఉండాలని చెప్పి వాళ్ళు ఏదో ఫ్యాక్టరీలా చేస్తుంటారు. అలాంటి ఒక అట్మాస్ఫియర్ లో ఐ డోంట్ ఎంజాయ్. ఇంకేం లేదు, బికాస్ ఐ లైక్ టు డూ ఇట్, బట్ ఆ సీరియల్ వచ్చి మంచి ఏంటి ఒక ఒక క్రియేటివిటీ పెట్టుకుని దాన్ని మంచి కాంటెంట్ రాస్తే నేను చేయడానికి నేను సిద్ధం. సూపర్ ఆన్సర్స్ సార్, నిజంగా ఫెంటాస్టిక్ ఆన్సర్స్. సో నెక్స్ట్ సీరియల్స్ తర్వాత మళ్ళీ మీరు సినిమాల్లో కూడా ఎంట్రీ అవ్వడం జరిగింది. సో మరి మీ ఫస్ట్ ఎంట్రీ ఎలా జరిగింది, ఎప్పుడు, మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ లైక్? సో ఫస్ట్ అదే బెంగళూరు నుంచి నేను చెన్నై షిఫ్ట్ అయ్యాను ఆ టైంలో, ఎందుకంటే బెంగళూరులో సీరియల్ తర్వాత అక్కడ మూవీ ఆఫీస్ కోసం నేను వెతుకున్నప్పుడు వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, నాకు ఒక అవకాశం ఇవ్వలేదు. సో ప్రతి ఒక్కరు చేసినట్టు బెంగళూరు నుంచి నేను కూడా బయలుదేరి చెన్నైకి వచ్చా. చెన్నైలో ఏమిటంటే వాళ్ళు ఒక మంచి యాక్టర్ అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. దే లైక్ క్రియేటివిటీ. వాళ్ళు మీ లాంగ్వేజ్ ఏది, మీ బ్యాక్గ్రౌండ్ ఏది చూడరు. సో ఆ టైంలో ఏమైందంటే ఫస్ట్ నేను సీరియల్స్లోనే స్టార్ట్ చేసాను తమిళ్లు కూడా. కే బాలచంద్ర గారితో యాక్ట్ చేసినప్పుడు కూడా ఒక సీరియల్, యాక్చువల్లీ ఆయన ఒక సినిమా కోసం నన్ను కాస్ట్ చేశారు కానీ ఆ సినిమా అవ్వలేదు. తర్వాత ఆయనే పిలిచి చూడు ఇప్పుడు నేను ఒక సీరియల్ చేస్తున్నా దానికి వచ్చి యాక్ట్ చేయన్నారు. నేనైతే సార్ సీరియల్ చేస్తే మళ్ళీ సీరియల్ ఆర్టిస్ట్లా ఆపోతుంది, ఏదైనా నాకు ఐ వాంట్ టు గ్రో, నాట్ దట్ ఐమ్ సేయింగ్ లెస్ అబౌట్ సీరియల్స్, కానీ ఐ వాంటెడ్ టు డూ బిగ్గర్. సో అది ఏదైనా అవకాశం దొరికితే బాగుంటుంది సార్ అని చెప్తే ఆయన మా ప్రొడక్షన్లోనే ఏదో ఒకటి వస్తుంది నేనే చెప్తాను చెప్పి అలా చేశాను. సో ఇప్పుడు ఏమందంటే ఆ సీరియల్స్ అంతా చేసి ఒక లాస్ట్ స్టేజ్ వచ్చాక ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఒక సినిమా స్టార్ట్ అవుతుంది వచ్చి చూడండి అన్నారు.
డైరెక్టర్ చరణ్ గారు, ఆయన విజయ్ గారితో ఒక సినిమా చేయాల్సింది. బట్ ఆ సినిమాలో కాస్ట్ అయినా కూడా అది జరగలేదు. సో ఐ బికేమ్ డిప్రెస్డ్, ఓకే సినిమా ఆయన పిలిచి కూడా రాలేదని. ఈ టైంలో చాలా ప్రయత్నం జరిగింది. మధ్యలో ఒక పిఆర్ఓ ఆయన వచ్చి, సరే ఇక్కడ ఒక ఆడిషన్ జరుగుతుంది వెళ్ళి చూడు అని చెప్పారు. సో విజయ స్టూడియోస్ చెన్నైలో, పెద్ద స్టూడియో ఇప్పుడు లేదు, అది అంత తీసేశారు. ఆ స్టూడియోలో ఏదో ఒక రూమ్లో చాలా ఆడిషన్స్ జరుగుతుంది, చాలా మంది ఉన్నారు అక్కడ. దెర్ వాజ్ మోర్ దెన్ 100 పీపుల్ నాకు గుర్తుంది, అందరూ ఆడిషన్ చేస్తున్నారు. సో వీళ్ళు అక్కడ కూర్చొని ఒక అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ రైటర్స్ ఎవరు కూర్చొని ప్రతి ఒక్కరిని చూసి వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు. నన్ను పిలిచారు, ఓకే యువర్ టర్న్. నాకు చెప్పింది ఒకటే, డైలాగ్ ఇవ్వలేదు ఏం లేదు, నువ్వు ఒక రౌడీ జైలు నుంచి వచ్చావు, మార్కెట్లో ఉన్నావు, ఈ మార్కెట్లో ఎవరో చెప్పినందుకే నువ్వు జైలుకి వెళ్ళావు, యాక్ట్ చేయన్నారు, వాడిని వెతుకు, ఇంతే. సో నేనే ఇంప్రవైజ్ చేసుకుని ఒక ఇది చెప్పాను. అది విన్న తర్వాత వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఒక్క నిమిషం చెప్పి బయటికి వెళ్ళి ఇంకొకరిని తీసుకువచ్చారు కెమెరామెన్ ని, ఇంకోసారి యాక్ట్ చేయన్నారు, మళ్ళీ చేశాను, మళ్ళీ ఇష్టమైంది వాళ్ళకి, మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చాను. సో మూడు సారి చేశాను, ఇమీడియట్ గా అక్కడ ఫిక్స్ అయిపోయాను. సో మై ఫస్ట్ ఫిల్మ్ వేర్ ఐ గాట్ సెలెక్టెడ్ అనేది ఆంజనేయ అనే ఒక తమిళ సినిమా, డైరెక్టర్ మహారాజన్ అయింది. బట్ ఇది కన్ఫర్మ్ అయిన వెంటనే నాకు మళ్ళీ చరణ్ గారి నుంచి ఇంకో కాల్ వచ్చింది. ఆయన కూడా ఇప్పుడు మాధవన్తో ఒక సినిమా చేస్తున్నాను, వచ్చి చేయని చెప్పి. ఐ డిడ్ వన్ మోర్ ఫిల్మ్ అట్ ద సేమ్ టైమ్. సో ఒక న్యూ కమర్ గా రెండు సినిమాలు చేశాను. ఐ డిడ్ అ మూవీ కాల్ జేజే, రెండు సినిమాలు ఇంట్రడ్యూసింగ్ ఆదిత్య అని ఉంటుంది. సో వావ్, ఎలా అంటే అసలు ఆ టైంలో ఒకేసారి రెండు పెద్ద పెద్ద మూవీస్ అంటే అసలు ఫీలింగ్. ఇట్ వాస్ బోత్ వర్ బిగ్ యాక్టర్స్ ఆల్సో ఆ టైంలో, వాళ్ళు ఇద్దరు పెద్ద స్టార్స్, ఒకటి అజిత్ ఫిల్మ్, ఇంకొకటి మాధవన్ ఫిల్మ్. సో ఇట్ వాస్ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్. సో మీరు అంటే చిన్న ఏజ్ నుంచి సినిమాలు అంటే సీరియల్స్ కానీ అన్ని కూడా వచ్చేసేసారు కదా సార్, సినిమాలు సీరియల్స్ ఇలాంటివన్నీ యాక్ట్ చేయడము. అవునండి. యా, మీరు ఇప్పుడు విలన్ రోల్స్ అనేది ఎక్కువగా చేస్తున్నారు కదా. అవునండి. ఈ విలన్ రోల్స్ చేసినప్పుడు మామూలుగా ఇదివరకు అయితే కొంచెం యాక్టింగ్ చేయడం మనకి ఎక్కువ పోటీ ఉండేది కదా, కొంచెం అంటే ప్రెసెంట్ కంపారిటివ్లీ అప్పట్లో కొంచెం పోటీ తక్కువగా ఉండేది. సో మీ ఒకళ్ళు ఉంటే వాళ్ళే విలన్ అని చెప్పి స్థిరపడిపోయారు. బట్ ఈ రోజుల్లో ఒకటో రెండో సినిమాల్లో కనిపించడం, దాని తర్వాత అసలు ఏమైపోయారంటే మనకు తెలీదు, ఎక్కడున్నారో కూడా తెలీదు. కానీ మీరు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు యు ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ లైక్ దిస్. ఏంటి సీక్రెట్? జస్ట్ లక్, సీక్రెట్ ఏమీ ఉండదు. ఇట్స్ జస్ట్ ఐ యామ్ జస్ట్ లక్కీ మేబీ, బికాజ్ నేనైతే కొన్ని విషయాలు లాటరీ టికెట్ తీసినట్టు ఉంటుంది అండి. మనం ట్రై చేస్తూ ఉండాలి, లాటరీ టికెట్ అయితే మనం కొంటూ ఉండాలి. అది ఎక్కడ మనకి లక్ వస్తుంది అనేది మనం చెప్పలేం. సో నేనైతే ప్రయత్నం చేస్తుంటాను, ఐ డోంట్ థింక్. బట్ అట్ ద సేమ్ టైమ్ చాలా విషయాలు లక్కే. ఇది మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి టాలెంట్, ఈవెన్ ఇఫ్ యు హ్యావ్ టాలెంట్ కొన్ని విషయాలు మనకి రాదు. సో అదైతే ఐ వాజ్ జస్ట్ లక్కీ అండి, అంతే, ఇంకేం లేదు. రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం, నేను ఐ డిడ్ డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా. అసలు మీరు ఇప్పటికీ కూడా ఇలా ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి వెనకాల ఏంటి సీక్రెట్ ఏమైనా ఉందా? జెనెటిక్స్ అండి, నేను ఏం చేయలేదు. ఇలా ఒక జిమ్ కి వెళ్ళి ఇప్పుడు 10 పైన అయింది, 10 నుంచి జిమ్ కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంటుంది. ఐ హావ్ సమ్ వేట్స్, టిఆర్ఎక్స్ బ్యాండ్స్, సో ఇదంతా చేసి చేస్తుంటా. ఓకే, వితౌట్ గోయింగ్ జిమ్ లైక్ దిస్. ఆ ఫ్రేమ్ అప్పటి నుంచి ఉంది, అప్పటి నుంచి చేసినందుకు అలా ఫ్రేమ్ అయిపోయింది. సో ఎవరు సార్ ఇంతకీ, అంటే ఇంత హైట్ ఉన్న అబ్బాయికి అమ్మాయి దొరకడం చాలా కష్టం. బేసిక్ గా అమ్మాయిలైనా అదే ప్రాబ్లం అవుతుంది, అబ్బాయిలు అయితే మరి. ఎందుకంటే ఆఫ్ కోర్స్ గర్ల్స్ అనే వాళ్ళు కొంచెం తక్కువ హైట్ ఉంటారు. నేను స్కూల్ ఉన్నప్పుడు ఐ హాడ్ అ బల్గేరియన్ గర్ల్ ఫ్రెండ్ హూ వాస్ 6'3". సో అది కూడా, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. చాలా అమ్మాయిలు హైట్ ఉండే అమ్మాయిలు కూడా ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఉన్నారు. చాలా అమ్మాయిలను చూసాను అబౌవ్ 6 ఫీట్, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, సో మరి ఎలా